హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకుని ఇలా చేయడం వల్ల నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మా తెలుగు డోస్ ఛానల్ గురించి చెప్పాలంటే ఇది ఒక బంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీడియోస్ అండి. ఎడ్యుకేషన్లో ఏ డౌట్ ఉన్నా మీరు మా ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్ కోర్సెస్ గురించి చూసుకోవచ్చు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్స్ గురించి చూసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కూడా చెప్తాను. సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ప్రెస్ నోట్. సో ఇక్కడ వచ్చేసి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ది కండక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోన్మెంట్ సబ్ సర్వీస్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఆర్ షెడ్యూల్ యాజ్ హియర్ అండర్. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, సో టోటల్ 3 రోల్స్ కోసం ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేశారో వాళ్ళకి డేట్స్ అనేవి కూడా ఇచ్చేసారు. సో 24/2021 నోటిఫికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోన్మెంట్ ఇన్ సబ్ సర్వీస్ స్క్రీనింగ్ టెస్ట్ వాళ్ళకి. సో ఎవరికన్నా ఎక్స్క్లూజివ్ ఆఫీసర్ ఈ రోల్ కావాలంటే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాక మీరు ఈ రోల్కి అనేది అప్లై చేసుకున్నాకే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతాయి. సో ఫస్ట్ వచ్చేసి 24/7/2022 ఉంది. అండ్ సెకండ్ రోల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి 31/7 ఉంది. అంటే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాయి కాబట్టి జూలైలో మీకు ఎగ్జామ్స్ ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.